Hello everyone, welcome to BABI Vlogs MAREDUMILLI YouTube channel. ఈ రోజు నేను వాళ్ళతో వీడియో మూవీ గెటింగ్ ప్లేస్ చూపించబోతున్నాను. రెండు ఫ్రెండ్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్, ఇది చెక్ పోస్ట్లో ఉంటుంది, చూడొచ్చు మీరు. అండ్ మనకి అక్కడ ప్లేస్ ఉంది చూడండి, అక్కడ రౌడీస్ అయితే ఉంటారో. మన చిరంజీవి గారు ఎంట్రన్స్ అయ్యేటప్పుడు చెక్ పోస్ట్ ఓపెన్ చేస్తుంటారు వాళ్ళు. అండ్ మనం ముందుకెళ్ళి అది ఎలా ఉందనేది చూపిస్తాను రెండు ఫ్రెండ్స్. ఇక్కడ ఎలా చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ లాగా ఒక లాగా ఉంచండి. ఈ మూవీ గెటింగ్లో క్లారిటీ కనిపిస్తుంది మూవీ షూటింగ్లో. అండ్ ఫ్రంట్ ఎలా ఉంది మీకు మొత్తం విజువల్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడొచ్చు మీరు ఒకసారి మూవీ గెటింగ్లో ప్లేస్ అయితే ఒకసారి చూడండి. మనకి అట్టపెట్లు కట్టుకొని డ్రక్స్ పెట్టుకొని వస్తుంటారు కదా, ఆ ప్లేస్ అవి చూడొచ్చు మీరు. అండ్ మనం ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఏమేమి ప్లేస్ ఉందో చూపిస్తాను అండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం ఫుల్గా చూడండి. ఇలా చూసుకున్నట్టయితే ఈ పక్క కూడా సెటిల్ అయ్యారు చూడొచ్చు మీరు. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. అండ్ మనకి ఇక్కడ ఒకటి దొరికింది చూద్దాం అండి ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఎంటీది, స్పాంజ్ మొక్కలు వేసారు మీరు చూడొచ్చు. అండ్ మనం ఫుల్ కటింగ్ చూపిస్తాం, ప్లేస్ చూపిస్తానండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడొచ్చు నా బ్యాక్ సైడ్ ఉన్నదే మెయిన్ ప్లేస్ ఇది. ఇది రౌడీ అనేది ఇందులోనే ఉంటాడు. చూడొచ్చు మీరు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది, ఎంత బాగా క్రియేట్ చేశాను అన్నది. దీన్ని బాగా చాలా బాగా కట్టారు. మనం పైకి వెళ్ళి మొత్తం చూద్దాం రండి ఫ్రెండ్స్. మీరు చూసినట్టయితే వాళ్ళతో వేరే మూవీ గెటింగ్లో లాస్ట్ ఫైట్ సీన్ ప్లేస్ ఇది. అంతేకాకుండా ప్రకాష్ రాజు తల తీసుకొని వస్తారా ఆ ప్లేస్ కూడా ఇదే ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఒకసారి, చాలా బాగుంది కదా సెట్ అన్నది, వాళ్ళతో వేరే మూవీ షూటింగ్ సెట్. చూసుకోవచ్చు మీరు ఇక్కడ మొత్తం చెక్కలతోని అండ్ ఐరన్తోనే తయారు చేసింది ఇది. మీరు చూడొచ్చు అండ్ పైకి వెళ్ళి మొత్తం విజువల్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూసుకుంటే మనం పైకి ఎక్కాం ఇప్పుడు, మొత్తం వ్యూ చూడొచ్చు ఒకసారి చూడండి. అది ఒక సెట్ అక్కడ. అండ్ రౌడీస్ మనకి పై నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేది కూడా ఆ ప్లేసే లాస్ట్ ఫైట్ సీన్లో. అండ్ ఇలా కూడా చూడొచ్చు మీరు పైన ఎంత బాగుందన్నది, చూడండి ఒక సెట్ అయినా ఉందన్నది. అండ్ ఆ కార్నర్ కూడా మూడు ఉన్నాయి చూడొచ్చు మీరు. అండ్ ఇది ఊగుతుంది, ఇది చూడండి, ఇది కొంచెం భయంగా ఉంది. వీడియో మనం త్వరగా ఫినిష్ చేసుకుని కిందకి వెళ్ళిపోవచ్చు. అలా చూసుకున్నట్టే అది మూడు ప్లేసెస్ ఉన్నాయి చూడండి, మూడు సెట్లు వేసారు అక్కడ, చాలా బాగున్నాయి కదా. అండ్ మనం కిందకి వెళ్ళి మొత్తం సెట్ అనేది మొత్తం కింద నుంచి చేయాలని ప్రతి ఒక్కటి చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తూనండి బాబీ బ్లాగ్స్ మారేడుమిల్లి యూట్యూబ్ ఛానల్. ఇది చూసుకున్నట్టయితే మనకి అవుట్ సైడ్ లుక్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి మనకి పెట్టు ఉంది చూద్దాం. మనకి విలన్స్ పెట్లు బుధం మీద వేసుకొని మోసుకొని వస్తారు కదా, అవి ఇందులో ఉంది. ఇది డ్రగ్స్ అని చూపించారు కదా, ఇది ఏంటో చూద్దాం ఒకసారి. ఇది చూసుకుంటే సాల్ట్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు ఇది డ్రగ్స్ కాదు, చూడొచ్చు ఒకసారి. అండ్ మొత్తం ఒకసారి చూపిస్తానండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ స్తంభం అనేది మనకి ప్రకాష్ గారి స్తంభుని కడేసి కొడతారు కదా, ఆ స్తంభం ఇది చూస్తున్నారు కదా, దీనికే ఇలా కడేసి తనని కొడతారనమాట. అండ్ మనం ఇక్కడ మొత్తం వచ్చేసి దగ్గరగా 6-7 సెట్లు ఉన్నాయి. మనం ప్రతి సెట్లోకి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయన్నది రండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ సెట్ ఫ్రెండ్స్, చూడొచ్చు ఇందులో బెంచెస్ టేబుల్స్ ఏవో ఉన్నాయి, అన్నీ ప్లైవుడ్తో చేసినాయి, ఇందులో అయితే ఏం లేవు. మనం నెక్స్ట్ సెట్కి వెళ్దాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సెకండ్ సెట్లోకి వెళ్దాం చూద్దాం అండి. టేబుల్స్ అయి ఉన్నాయి, మనం లోనికెళ్ళి ఏమి ఉన్నాయి చూద్దాం ఫ్రెండ్స్. ఎలా చూసుకున్నట్టయితే మనకి డమ్మి టాబ్లెట్స్ మూవీలో యూజ్ చేసి అండ్ మన అటుపక్క కూడా ఏమున్నాయని చూద్దాం అండి సార్. ఇది చూసుకున్నట్టయితే మనకి మూవీలో మనం యూజ్ చేశారు కదా, మనకి పెట్టిలాగా పట్టుకుని వెళ్తాయి కదా, అయ్యే డమ్మి ఇందులో ఏమి లేవు ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మేడం. అండ్ ఇక్కడ ఇంకా డ్రగ్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి, చూడొచ్చు డ్రగ్స్ అంటే నిజం డ్రగ్స్ కానీ. అండ్ ఈ సాల్ట్ మీరు చూడొచ్చు సాల్ట్. అండ్ మన నెక్స్ట్ సెట్కి వెళ్ళి ఏమన్నా చూద్దానంటాం. ఇది వచ్చేసి మనకి మూడో సెట్ ఫ్రెండ్స్, చూడొచ్చు
చూస్తున్నారు కదా ఇక్కడ ప్లేవుడ్స్ తో ఎలా తయారు చేశారన్నది చాలా బాగా తయారు చేశారు. అండ్ మూవీ జరిగే టైంలో, షూటింగ్ జరిగే టైంలో చిరంజీవి గారు ఇక్కడే అంటే స్టే చేసేవారు అనమాట, అంటే కూర్చోవడం కానీ ఇక్కడే చేసేవారు. ఓకే, మన నెక్స్ట్ గా సెట్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏమీ లేవు, ఏమున్నాయి నెక్స్ట్ సెట్ ఏమేమున్నాయి చూద్దాం ఫ్రెండ్స్. ఎలా చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు మూడు సెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. మీ సెట్లు ఉన్నాయి అండ్ మనం పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందన్నది. చూడండి ఎంత బాగుందండి సెట్. ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఇక్కడ ఏమీ లేవు, మేబీ మొత్తం అన్ని తీసుకెళ్ళిపోయారు. చూడొచ్చు మీరు ఒక టేబుల్ అయితే ఉంది ఇక్కడ అండ్ ఆ సెట్లో కూడా పెద్దగా ఏమి లేదు చూడొచ్చు మీరు. అదైతే ఇంకా ఎందుకు అయితే ఏమీ లేవు ఆ సెట్ అయితే, కానీ సెట్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగా వేశారు చూడొచ్చు మీరు. అన్ని ప్లేవుడ్స్ ఉన్నాయి, ప్లేవుడ్స్ తప్ప ఇంకేం లేదు ఫ్రెండ్స్. మనం ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక సెట్ ఉంది, ఆ సెట్ కూడా చూపించేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడే మనకి పుష్ప షూటింగ్ కూడా జరిగింది ఫ్రెండ్స్, దానికి సంబంధించిన ఎర్రసన్నం దొంగలే చూడొచ్చు మీరు, చూస్తున్నారు కదా నార్మల్ దొంగలే, దాని మీకు కలర్ వేసారు అంతే మీకు. అండ్ ఫ్రెండ్స్ మనం సెట్కి వెళ్ళిపోవచ్చు. మనం మనకి ఇది ఎంట్రన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ సెట్ అనేది, చూడండి ఎలా ఉందన్నది. ఇందులో కూడా ఏం లేవు ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు చెక్కలు ఏమున్నాయి అండ్ ఇది మొత్తం గొయ్యే, మొత్తం ఏం లేదు చెక్క, మొత్తం చెక్కలే, కొబ్బరి చెక్కలు అండ్ ప్లేవుడ్ ముక్కలు ఉన్నాయి. ఓకే, ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు వాటర్ ట్యాంక్ ఉంది ఒకటి, ఇది కూడా సినిమా వాళ్ళు ఏర్పాటు చేసింది, మీరు చూడొచ్చు ఐరన్తో కొబ్బరి చెక్కతో ఐరన్ చేశారు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇదిగో చిరిగిపోయింది ఫ్రెండ్స్, ఇది పట్టుకుంటే నేనేం చేయలేదు, పారైపోయినాయి కదా అందులో చిరిగిపోయాయి. మీరు ఎలా చూసుకున్నట్టయితే మూవీలో మనకి బ్లాస్ట్ అవుతుందిగా కంటైనర్, దాని యొక్క కంటైనర్ సంబంధించినవి చూడొచ్చు మీరు. అండ్ ఇది కంటైనర్ బ్లాస్ట్ బ్లాస్ట్ అయినప్పుడు ఒక వైట్లా వస్తుంది కదా, అది వైట్ కలర్లో, అది మీరు చూపిస్తాను అండి ఫ్రెండ్స్. మీరు చూసుకున్నట్టయితే బ్లాస్ట్ అయినప్పుడు వైట్ కలర్లో వచ్చింది కదా, దాన్ని యూజ్ చేసింది ఇదే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఇది ఏదో అనుకున్నారు సొద్దు, ఇది ఏం కాదు. ఓకే, ఇది చూసినట్టయితే మీకు వాళ్ళతే వేరే మూవీ కటింగ్లో మెయిన్ సెట్ ఇది, ఇందులో వెళ్ళని ఉంటాడు. చూసారు కదా ఇక్కడ సెట్స్ ఎలా ఉన్నాయి, అన్నీ ఎలా ఉన్నాయి అన్నది. ఒక నా ఒక వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. మారేడుమిల్లిలో వాళ్ళతే వేరే మూవీ షూటింగ్ జరిగే టైంలో డైరెక్టర్ బాబీ గారు అండ్ చిరంజీవి గారు ఈ రిసార్ట్లోనే స్టే చేశారు ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. ఈ రిసార్ట్స్ పేరు వచ్చేసి వుడ్స్ రిసార్ట్స్. అంతేకాకుండా పుష్ప షూటింగ్ అయ్యే టైంలో అల్లర్జున్ గారు, సుకుమార్ గారు ఇదే రిసార్ట్లో స్టే చేశారు ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూడొచ్చు ఎలా ఉందన్నది. చూడండి